ఇక్కడ అన్యాయంగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారిని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ఇన్వాల్వ్ చేయడానికి కుట్రపూరితంగా ఈ సాక్షి పేపర్ రోడ్ దొంగ దొంగ అన్నట్టుగా అప్పుడు కోడికెత్తి వాళ్ళే పొడిపించుకుని ఈ చంద్రబాబు నాయుడు గారు చేయించుంటాడని, అలాగే బాబాయ్ని లేపేసి నారావారి రక్త చరిత్రని పేపర్లో ఎలా రాశారో అదే మోడల్లో ఇప్పుడు దొరికేసిన తర్వాత వాళ్ళు రాస్తున్నారు. అసలు ఆ కంపెనీలు ఏమిటి, ఆ ప్రమోటర్స్ ఎవరు, ఇదంతా నేను విశదీకరించవలసిన అవసరం బాధ్యత కూడా నా మీద ఉంది. అందుకని నా బాధ్యత నిర్వహణలో భాగంగా నాకు తెలిసింది నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎవడైనా నేను తప్పు చెప్పాను అని ప్రూవ్ చేస్తే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఛాలెంజ్. చెప్పటం నా వంతు, నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం. సంధ్య మెరైన్ ఒక కంపెనీ, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ వేరే కంపెనీ, అలాగే ఇంకో కంపెనీ ఏదో సంధ్య ఆక్వా టెక్ అని, అది కాస్త చిన్న కంపెనీ, వీటితో కంపేర్ చేస్తే ఒరిజినల్గా డాక్టర్ కేవి ప్రసాద్, ఆయన నాకు మంచి మిత్రుడు, ఎ వెరీ డీసెంట్ డాక్టర్. ఆయన కూనం వీరభద్రం గారు, వీరభద్రరావు గారు కలిసి ఈ ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది. వారి బ్రదర్స్ అమెరికాలో ఉంటారు, వారు కూడా అందులో పార్ట్నర్స్, ఒక డాక్టర్ శ్యామ్ గారు అని పెట్టారు. దే ఆర్ హైలీ సక్సెస్ఫుల్. ఎప్పుడైనా సరే అనుకున్న దానికన్నా లాభాలు అధికంగా వచ్చినప్పుడు ఒక్కోసారి మిత్రులుగానే విడిపోయి, మనకి పిల్లలు పెద్ద అవుతున్నారు కదా, ఎవరి వ్యాపారం వాళ్ళకి చేసుకుందాం అనే సదుద్దేశంతోనే స్నేహితులుగా ఎటువంటి వైషమ్యాలు లేకుండా వారు విడిపోయి, ఇది 9 సంవత్సరాల క్రితం విడిపోయి ఎవరి యూనిట్ వాళ్ళు. సో పాలకొల్లులో ఒక యూనిట్ ఉంది, ప్రకాశం జిల్లాలో యూనిట్ ఉంది, అలా ఒక యూనిట్ తీసుకుని వాళ్ళు ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేసుకునేలాగా వాళ్ళు సెపరేట్ అయ్యారు. బోత్ వర్ సక్సెస్ఫుల్. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళ అబ్బాయి, తను ఐ థింక్ కోటయ్య, వాళ్ళ తాతగారి పేరు పెట్టుకుని ఉంటారు, వాళ్ళందరూ ఏదో పొటాష్ సోడియం ఈ టైప్లో పెట్టుకుంటున్నారు పేర్లు, కానీ వాళ్ళ తాతగారి పేరు బహుశా పెట్టుకుని ఉండొచ్చు. తను అమెరికాలో సీఈఓగా ఆ వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి షింప్ ఇంపోర్ట్స్ ఇంటూ యుఎస్లో ప్రపంచంలోనే టాప్ 5 స్థానాల్లో ఒక స్థానాన్ని అతను దక్కించుకున్నాడు. వారికి వారి దురదృష్టం కొద్దీ మరి ప్రకాశం జిల్లాకు చెందినవారు వైసీపీ వాళ్ళు ఆయన్ని లైక్ చేస్తారు. ఆయన వైసీపీని లైక్ చేస్తాడా లేదా మనకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు వైసీపీని లైక్ చేయాల్సిందే, ఎందుకంటే వీరి కంపెనీ ఏదో ఆ క్లియరెన్స్ లేదు ఈ క్లియరెన్స్ లేదని అమర రాజాని ఇబ్బంది పెట్టినట్టే ఈ కంపెనీని కూడా, ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రాబ్లం ఉందని ఈ కంపెనీని కూడా ఇబ్బంది పెట్టారు. ఎందుకు ఇబ్బంది పెట్టారు, నా వెర్షన్ నేను చెప్తా. సాక్షివాడు అప్పుడే ముందే అసలు ఈ కంపెనీ ఎన్విరాన్మెంటల్ రూల్స్ కూడా సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్పి చాలా తీవ్రమైన చర్యలు తీసుకున్నారు ఈ కంపెనీ మీద అని చెప్పి కూడా సాక్షివాడు రాశాడు. ఎందుకు అంటే ఎక్స్ట్రాక్షన్ కోసం వాళ్ళు అలా చేస్తారు. ఆ తర్వాత మరి బహుశా ఈయన వీళ్ళకి ఓకే సపోర్టర్గా
కనిపించాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది కాబట్టి, ఎవడో నాలాంటి వాడు తలతెక్కోడు వరా నా కొడకల్లారా అని చెప్పి బయటపడతారు తప్ప అందరూ అలా బయట పడలేరు కాబట్టి, ఆయన పర్హాప్స్ ఏదో చందాలు గందాలు ఇచ్చి అప్పుడు బహుశా ఏమంటే మేము కొంచెం ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి ఏదో డీల్ వేసుంటారు. ఎవరో సమ్ వెంకటరెడ్డి అని ఎవడో ఉన్నా అంట మెరీన్ సంబంధించిన దాంట్లో, అతని పాత్ర కూడా ఉందని అంటున్నారు. అది నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ పేరు అయితే వినపడింది. ఈ ఫోకస్ దిస్, ఇది మొన్న జనవరిలో ఆ ఒంగోలులో ఉన్న వైఎస్ఆర్సిపి ఆ కొద్దిమంది నాయకులు, ఇక్కడ ఇందులో బాపట్ల ఎంపీ గారి ఫోటో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది, విజయసాయి రెడ్డి గారి ఫోటో ఉంది, ఇంకంతా బహుశా మాగుండి శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటా, బాలినేని గారు, వీళ్ళు మరి ఇలా శుభాకాంక్షలు తెలిపారు పూనం వీరభద్రరావు కృష్ణకుమార్ గారి దంపతులకి.